జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అయితే తాను ఈ షో నుండి తప్పుకోవడానికి గల కారణాలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నా నాగబాబు మాత్రం వాటిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇక జబర్దస్త్ షోలో నాగబాబు ప్లేస్ను వాలీతో రీప్లేస్ చేద్దామనుకున్నారు జబర్దస్త్ షో నిర్వాహకులు. కానీ కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు. దాంతో సీనియర్ హీరోలు నరేష్ సాయి కుమార్లను మల్లెమాల సంస్థ సంప్రదిస్తుంది. ఇప్పటికే ఈ షో గురించి వీళ్ళతో మాటామంతి నడుస్తుంది. ప్రస్తుతానికైతే రోజా ఒక్కరితోనే ఈ షోను కంటిన్యూ చేయాలనుకున్నట్లు మల్లెమాల వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నిజానికి జబర్దస్త్ షోలో నాగబాబు పెద్దగా నవ్వడం తప్ప మరే పని చేయలేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ నాగబాబు ఈ షో నడిపించడానికి తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ షోకు సంబంధించి కమీడియన్స్ కంట్రోల్ చేయడంతో పాటు టెక్నికల్ టీమును ఒక తాటిపై తీసుకొచ్చి ఈ షో సకాలంలో పూర్తయ్యేటట్టు చేయడంలో నాగబాబు పాత్రను మరవలేదని అందరూ చెప్పుకుంటారు. ఈ షో రికార్డింగ్ ఉదయం ప్రారంభమైతే అర్ధరాత్రి వరకు నాన్ స్టాప్గా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో కమీడియన్స్కు టెక్నికల్ టీంకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ జబర్దస్త్ షో నిరాటకంగా కొనసాగడంలో నాగబాబు పాత్ర మరవలేదంటున్నారు. ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు నిజానికి ఈ షోకు నాగబాబుతో పాటు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నా ఆమె ఈ షోను పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమెకు బోలెడని బాధ్యతలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలని దానిపై వ్యూహాలతో ఆమెకు సరిపోయింది. రోజా పట్టించుకోవడం లేదన్న విషయం సరికాదు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రోజా జబర్దస్త్ షోకు 100% కేటాయించడం అంటే ఎక్కువ అంటున్నారు ఆమె అభిమానులు. మరోవైపు జబర్దస్త్ షోలో నాగబాబు ప్లేస్లో రావడానికి కొంతమంది సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపెడుతున్నా మల్లెమాల సంస్థ ఈ షో చేయడం కోసం వచ్చే సెలబ్రిటీల ముందు 7 పేజీల అగ్రిమెంట్ను సైన్ చేయాలనే కండిషన్స్ పెడుతున్నారు. ఆ కండిషన్స్ చూసి చాలామంది ఈ షోకు జడ్జిగా చేయాలనుకునే వారు కాస్త భయపడుతున్నారని టాక్. ఏవైనా జబర్దస్త్ షోలో నాగబాబు ప్లేస్ను రీప్లేస్ చేసేది ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.